నమస్కారం, ఘటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖలో నిలిపి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ లో మంటల కలకలం, 3 ఏసీ బోగీలు దగ్ధం, షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్న సిబ్బంది. విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల కబంధ హస్తాల నుంచి ఏసీ ఎక్కి విముక్తి, అపెక్స్ కౌన్సిల్ రాజీనామా, సర్వసభ్య సమావేశంలో ఆమోదం. వైసీపీ హయాంలో 500,000 కోట్లు దోచేశారన్న ఆదినారాయణరెడ్డి, అక్రమార్కులంతా జైలుకు పోవడం ఖాయమని వెల్లడి. ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండుకుండలా సాగర్, సోమవారం ఉదయం గేట్లు ఎత్తనున్న అధికారులు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో విషాదం, గోడకూలి 9 మంది చిన్నారులు దుర్మరణం. వైనాడ్లో 6వ రోజు చురుగ్గా సహాయక చర్యలు, బాధితులకు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కోటి విరాళం. విశాఖ రైల్వే స్టేషన్లో ఓ రైలులో మంటలు చెలరేగడం కలకలం రేపింది. ఛత్తీస్గఢ్ కోర్బా నుంచి వచ్చిన ఎక్స్ప్రెస్ రైలును ప్లాట్ఫామ్పై నిలిపి ఉంచారు. రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 3 ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచిన కోర్బా ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు ఎగిసిపడటం తీవ్ర అలజడి సృష్టించింది. కోర్బా నుంచి వచ్చిన రైలును ఆదివారం ఉదయం 4వ నంబర్ ప్లాట్ఫారంపై నిలిపి ఉంచారు. 9:20 రైల్లోని B7 బోగీలో మంటలను గుర్తించారు. వెంటనే మంటలు B6 M1 బోగీలకు వ్యాపించాయి. అగ్నికీరల ధాటికి B6 B7 M1 బోగీలు దగ్ధమయ్యాయి. సీట్లన్నీ ఖాళీ బూడిదయ్యాయి. రైల్లో మంటలను గుర్తించిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 4 యంత్రాలతో బోగీలపై నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. స్టేషన్లో ఉన్న ప్రయాణికులు ఘటనాస్థలం నుంచి దూరంగా తరలించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని రైల్వే సిబ్బంది భావిస్తున్నారు. వాటర్ క్యాసులకి సప్లై చేస్తుంటాం బల్లుకి. ఈలోపు పొగలో బోగీలు ఉండి మంటలో పొగలు వస్తున్నాయి. వస్తే మేము ఆన్ డ్యూటీ R5 కంప్లైంట్ పెట్టాం. ఇమీడియట్గా అందరూ R5, నెక్స్ట్ CNW స్టాఫ్, స్టేషన్ మాస్టర్, ఫైర్ ఇంజిన్ అన్నీ వచ్చాయి. ప్రమాద సమయంలో రైల్లో ఎవరూ లేనందున ప్రాణ నష్టం సంభవించలేదని విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. ఉదయాన్నే వచ్చిన ప్రయాణికులంతా రైలు దిగి వెళ్లిపోయారని, ఆ తర్వాతే ప్రమాదం జరిగిందన్నారు. మంటలను గుర్తించిన వెంటనే రైల్వే సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారని తెలిపారు. దగ్ధమైన బోగీలను రైలు నుంచి వేరు చేసినట్లు చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది సమర్థంగా పనిచేసి గంటన్నరలోనే మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారని విశాఖ సహాయ అగ్నిమాపక శాఖ అధికారి సింహాచలం తెలిపారు. రైల్లో ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించినట్లు చెప్పారు. ఇమీడియట్ గా వచ్చిన వెంటనే ప్లాట్ఫామ్ రావడానికి ఇబ్బంది అయితే బయట నుండి హోజులు వేసేసుకుని ఫైర్ ఫైటింగ్ ప్రారంభించాము. మేము వచ్చేసరికి B7 బోగీలో మంటలు అధిక మొత్తంలో ఉన్నాయి. 5 నిమిషాల్లో మంటలను అదుపు చేసి తర్వాత స్ప్రెడ్ అవ్వకుండా హీట్ కంట్రోల్, ప్రొ కంట్రోల్కి మాకు సుమారుగా 20-30 నిమిషాల పైన పట్టిందండి. మంటలు అధిక మొత్తంలో వచ్చినప్పటికీ కూడా ప్లాట్ఫామ్ మీద ఉన్న సిబ్బంది కానీ, ప్లాట్ఫామ్ మీద ఉన్న షాపులు కానీ దేనికి కూడా స్ప్రెడ్ అవ్వకుండా మా సిబ్బంది ఒక 20 మంది వరకు వచ్చి ఇమీడియట్ గా అదుపు చేసి ప్రమాదాన్ని నివారించగలిగామండి. కోర్బా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై విచారణ జరపాలని స్థానిక భాజపా నేతలు డిమాండ్ చేశారు. ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకు జరిగింది అనేటువంటిది ముందు నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేయాలి. ఏదైతే వారు చెప్తున్నదో షార్ట్ సర్క్యూట్ రావటానికి అవకాశం ఎలా వచ్చింది అనేటువంటిది తెలియపరచవలసినటువంటి బాధ్యత రైల్వే అథారిటీస్కు ఉన్నది. రైల్వే మినిస్టర్ గారిని దీని మీద సమగ్ర దర్యాప్తు కోసం వాళ్ళు కూడా ఒక టీం పంపించి చేయాలని మాత్రం కోరుతున్నాం. ప్యాసింజర్స్ దిగిన వెంటనే కూడా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ స్విచ్చెస్ ఆఫ్ చేయాలి. ఇది ఖచ్చితంగా బ్యాటరీ స్విచ్ ఆఫ్ చేయలేదు అందుకే జరిగింది, లేదా బ్యాటరీ స్విచ్ ఆఫ్ చేశారు అన్ని చేసిన దగ్గర జరిగిందంటే ఇందులో ఏదో
కుతంత్రం ఉంది, ఎవరో కావాలని చేసి ఈ రెండు కోణాలను కూడా ఆలోచన చేయాలి. దీంట్లో క్యారేజ్ అండ్ వ్యాగన్ ఉంది, తప్పకుండా బాధ్యత అనేది ఉండదు, వాళ్ళు చెక్ చేసి పంపించాల్సింది. అది ఇంకొక విషయం ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5లో ఎక్కువ వెహికల్ అన్నది మూమెంట్ అన్నది చేస్తున్నారు, దానివల్ల వెహికల్స్ మూమెంట్లో తీసేటప్పుడు కూడా జాప్యం జరుగుతుంది. దీంట్లో క్యారేజ్ అండ్ వెహికల్స్ వాళ్ళు చెకింగ్ చేయని కారణంగానే ఈ ఇన్సిడెంట్ జరిగిందనేసి మేము తెలియజేస్తున్నాం. రైలు ప్రమాదంపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. డిఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన తర్వాత రైల్వే బోగీలను మార్చి గమ్యస్థానానికి పంపినట్లు అధికారులు తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల కబంధ హస్తాల నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు విముక్తి లభించింది. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ రాజీనామా చేసింది. సెప్టెంబర్ 8న కొత్త అధ్యక్షుడితో పాటు ఇతర కార్యవర్గ ఎన్నిక జరగనుంది. ఎన్నిక జరిగేంత వరకు ఏసీఏ కార్యకలాపాల పర్యవేక్షణకు ముగ్గురు సభ్యుల కమిటీకి బాధ్యతలు అప్పగిస్తూ ఏసీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని ఓ హోటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటు వివిధ జిల్లాల నుంచి క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, వివిధ క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏసీఏని తమ గుప్పిట్లో పెట్టుకోగా 2022 నుంచి 2025 వరకు ఎపిక్స్ కౌన్సిల్గా వ్యవహరిస్తున్న వారంతా తాజాగా రాజీనామా చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు రోహిత్ రెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి సహా ఇతరుల రాజీనామాలను సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో ఏసీఏ అధ్యక్షుడు సహా ఇతరుల రాజీనామా అనివార్యమైంది. కొత్త ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకు 35 నుంచి 40 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలకునిగా సెప్టెంబర్ 8న ఎన్నిక జరగనుంది. అప్పటి వరకు ఏసీఏ సేవలకు అంతరాయం కలగకుండా ముగ్గురు సభ్యులను కమిటీ నియమించింది. మాజీ మంత్రి ఆర్ఎస్కే రంగారావుతో పాటు మ్యాంచో ఫెర్రర్, మురళీమోహన్ సభ్యులుగా వ్యవహరిస్తారని తీర్మానం చేశారు. ఈ నెల రోజుల కాలము క్రికెట్ యాక్టివిటీస్కి ఏ విధంగా ఇన్కన్వీనియన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో జనరల్ బాడీ అందరూ కూడా కలిసి ఆ 3-man కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ముగ్గురులో ఇద్దరు చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. బిల్లు కొన్ని సమస్యలు, అంతకుముందు జరుగుతున్న సమస్యలు ఇవన్నీ కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో పెద్దగా డిస్టర్బెన్సెస్ లేకపోతే కోర్టులకు వెళ్ళి ఇటువంటి సిచ్యువేషన్ తలెత్తకుండా మీటింగ్స్ పెట్టుకుని ఆ మీటింగ్స్లో మనం చర్చించి సమస్యలని పరిష్కారం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. జనరల్ బాడీ మీటింగ్ తర్వాత అందరం కూడా కూర్చుని సమస్యల మీద, క్రికెట్ ఎదుర్కొంటున్న సమస్యలు, స్టేడియంలు, ప్లేయర్ల ఫెసిలిటీ, వీటిలన్నింటి మీద కూడా చర్చించుకోవడం జరిగింది. చాలా చక్కటి వాతావరణంలో అందరూ కూడా సభ్యులు సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ మా అధ్యక్షుల వారు తీసుకుని తప్పకుండా పరిశీలిస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలలకు జరిగిన ఎన్నికల్లో ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి అన్న, అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఏసీఏ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, కార్యదర్శిగా ఆయనకు అత్యంత సన్నిహితులు విశాఖకు చెందిన వస్త్ర వ్యాపారి గోపీనాథ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. పేరుకే శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి అధ్యక్ష ఉపాధ్యక్ష హోదాల్లో ఉన్నప్పటికీ ఏసీఏని గోపీనాథ్ రెడ్డి తన కనుసన్నల్లో నడిపించారు. 2022 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడున్న ఎపిక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ ఎన్నికల్లో ఒక్కో పోస్టుకు ఒక్కరే నామినేషన్ వేసేలా చేశారు. అంతవరకు విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఏసీఏని మాజీ సీఎం జగన్ మెప్పు కోసం విశాఖకు తరలించారు. ఏసీఏలోని అక్రమాలు, వివాదాలకు కూటమి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాలని క్రీడా సంఘాలు కోరుతున్నాయి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో 5 లక్షల కోట్లు దోచేశారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. అంతులేని అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలంతా జైలుకు పోవడం ఖాయమని హెచ్చరించారు. 60 నెలల జగన్ పాలనలో ఏనాడు ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. కానీ అధికార పగ్గాలు చేపట్టగానే చంద్రబాబు 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ఆయన పాలనా దక్షతకు నిదర్శనమన్నారు. ఈ 60 రోజుల్లో నిన్న 1వ తేదీనాడు, అంతకుముందు నెల 1వ తేదీనాడు అటు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు మరియు పెన్షన్ దారులకు పెన్షన్గా ఇచ్చిన విషయం వాళ్ళ జీవితంలో 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప చేసిన మంచి పని లేదు. తక్కువలో తక్కువ 2 లక్షల కోట్లకు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా అందరూ కలిసి 2-3 లక్షల కోట్లు తిన్నారు. వాళ్ళు ఏమన్నారు, 10 నాటి 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, 200 గాను 15 మాత్రమే స్కోర్, 6% మాత్రమే ఎమ్మెల్యేలు. ఈసారి మాకు 200 మీకు 0 అని అర్థం. జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తాం. పులివెందల్లో కొందరు జైల్లో ఉన్నారు, కొందరు బెయిల్ మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గాల్లో తిరుగుతున్నాడు. మీరు ఖచ్చితంగా అందరూ జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. పెద్దిరెడ్డి గారితో సహా ఫైళ్లు గాలుస్తారు. ఎన్నో చెత్త కుండీలో దొరుకుతాయి, నీళ్లలో కాలువలలో దొరుకుతాయి, రైడింగ్స్ జరుగుతున్నాయి కదా,
సిబిసిడికి కొన్ని, ఏసీబీకి కొన్ని. 40 లక్షల కంటే ఫ్రాడ్ ఎక్కువైతే ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. ఏదో కేజ్రీవాల్ గారు అక్కడ 1,000 కోట్ల పుణ్యానికి అందరూ జైలుపారు. ఇక్కడ 100 కోట్ల స్కామ్, మీకు రాజకీయాలు లేకుండా చేస్తాం, జీరో స్థానం మీకు. ఇది జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక. కోడికత్తి కేసు ఆదినారాయణ రెడ్డి మీద, వివేకానంద రెడ్డి కేసు, ఆ కోడికత్తి కేసులో దొరికినారు. ఎన్ఐఏ తేల్చింది దొంగడ్రామని. ఆ బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ ఏదో కంటెంట్ చేయబోతున్నాడంట, అది ఇంటికే పోయిందనే. అంటే అతని ఎక్కడ కాంగ్రెస్ అయిపోతాడనే భయపడి వైఎస్ఆర్ సీట్ ఇచ్చినాడు, అది పోయే సీటే. రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీవారి ఆశీస్సులు తోడు ఉండాలని కోరుకున్నామని మంత్రుడు కొలుసు పార్థసారథి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మంత్రులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో టిట్కో, పీఎంఏవై నిర్మాణ దశలోని ఇల్లు పూర్తి చేసి ఏడాదిలోపు లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇల్లు లేని అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని, పేదవాళ్ళతో పాటు జర్నలిస్టులకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు వీరికి తోడు దైవశక్తి కూడా తోడివ్వాలని, ఆ ఏడుకొండవాడు సహకారంగా ఉండాలని ఏడుకొండవాడిని ముఖ్యంగా 1 సంవత్సరం లోపల పీఎంవైలో ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నావో ఆ ఇళ్ళని కానివ్వండి, టిట్కో ఇళ్ళని కానివ్వండి, లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చేస్తాం. జగనన్న కాలనీలో వైసీపీ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావురు లేఅవుట్ను పరిశీలించిన మంత్రి లబ్దిదారులతో మాట్లాడారు. కాలనీలో సమస్యలు, మహిళల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ తమకు కేటాయించిన ప్లాట్లు చూపించలేదని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుని ఇళ్ల నిర్మాణాన్ని సగంలోనే ఆపేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి వైసీపీ ప్రభుత్వం కొంతమంది కోసమే పనిచేసిందన్నారు. భూముల కొనుగోళ్ల పేరుతో కోట్లు దోచుకుందని మండిపడ్డారు. కాలనీలో కూడా నేను పర్యటిస్తున్నప్పుడు కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా కట్టారు, కొన్ని చోట్ల సరైన వసతులు లేవు. చాలా మంది నాకు చూపించింది వర్షం పడినప్పుడు కనీసం ఇళ్లకు వెళ్లలేకపోతున్నాం అని. చాలా మంది మహిళల ఆవేదన పడింది, కనీసం వీధి దీపాలు లేవని. వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. 399 కోట్ల రూపాయలతో భూములు కొన్నారు. పూర్తిగా కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి, అర్బన్ హౌసింగ్ కింద. కానీ కావాలని కొంతమంది దాంట్లో చేర్చి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళ సొంత మనుషులు పెట్టుకున్నారు. కొంతమంది అనుకోకుండా డబుల్ దాదాపు కొత్తగా మనకు వచ్చిన లేఅవుట్ లో భాగంగా వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇచ్చిన ఇళ్ల స్థలానికి వాళ్ళకి కేటాయించి పనులు ప్రారంభించేటట్టు తప్పకుండా మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా మేము దాన్ని కష్టం చేసి సిద్ధమవుతామని మనస్ఫూర్తిగా మీకు చెప్పుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోవడం లేదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడుతున్నామన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా అతను ఆలోచన విధానంలో మార్పు రాలే, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మార్పు రాట్లే. ఇవాళ తప్పు చేసి ఆ తప్పుకి ఇవాళ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం, కారులు తగలబెట్టింది వాస్తవం, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం. దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళారట, కారులు తగలబెట్టి ఆత్మరక్షణ. అక్కడ ఉన్న వాళ్ళ చూడండి, పేర్లు తీయండి, మొత్తం గంజాయి బ్యాచ్లు, రౌడీ షీటర్లు, ఇవన్నీ కూడా ఎవరు తప్పించుకోలేరు, పేర్నాని కూడా తప్పించుకోలేరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలు, మేమేమి వ్యక్తిగత కక్షలకు పోవట్లే, మేము వ్యవస్థల్ని మార్గంలో పెట్టాలి. ఇంకోటి అలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడాలి. టోటల్ పోలీస్ వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తా ఉన్నాం. ఎంత పెద్దవాడైనా తప్పు చేసిన వాడు తప్పించుకోలేరు. ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ ఎక్కడికో వెళ్ళి పారిపోవాలని చూస్తా ఉన్నారు, ఎక్కడున్నా ఎదుగు పట్టుకొస్తారు. శ్రీశైలం జలాశయం నుంచి వరద ఉధృతి కొనసాగుతుండగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, నీటిమట్టం 574.9 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా, 268.8 టీఎంసీలకు చేరింది. జలాశయం గరిష్ట నీటిమట్టానికి చేరువవుతుండటం వల్ల సోమవారం సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తనున్నారు. అదే సమయంలో శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేశుల నుంచి 420,000
క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 463,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కూడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలు ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 2029లోనూ మళ్లీ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చండీగఢ్లోని మడిమజ్ర నీటి సరఫరా ప్రాజెక్టును ప్రారంభించిన అమిత్ షా అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొన్ని సీట్లు గెలవగానే మొత్తం ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా విపక్షాలు భావిస్తున్నాయని అమిత్ షా ఎద్దేవా చేశారు. దేశంలో అస్థిరతను విపక్షాలు కోరుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ఈ 5 ఏళ్లే కాదు 2029లోనూ ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు ఏం చేసినా అధికారంలోకి రావడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. కేరళలోని వైనాడ్లో కొండచెరలు విరిగిపడిన మండక్కై చురాల్మల ప్రాంతాల్లో 6వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, పోలీసులు, వాలంటీర్లు సహా 1300కు పైగా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, డాగ్ స్క్వాడ్లను వినియోగిస్తున్నారు. కొండచెరల ఘటనలో ఇప్పటి వరకు 334 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్న ప్రాంతాల్లో కేంద్ర మంత్రి సురేష్ గోపి పర్యటించారు. కేరళలోని వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, పోలీసులు, వాలంటీర్లు సహా 1300మందికి పైగా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. మరిన్ని ఆధునిక పరికరాలతో మరింత మంది సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. శనివారం కొన్ని చోట్ల సహాయక చర్యల్లో పాల్గొన్న వాలంటీర్లు చిక్కుకుపోవడంతో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇంకా చాలా వరకు ప్రజలు శిథిలాల చిక్కుకొని ఉంటారని భావిస్తున్నట్టు వైనాడ్ జిల్లా కలెక్టర్ మేఘశ్రీ తెలిపారు. మట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. ఎక్కువగా మృతదేహాలు ఎక్కడ దొరికే అవకాశం ఉందో అక్కడే సహాయ బృందాలను మోహరించినట్లు కేరళ పర్యాటక శాఖ మంత్రి మహమ్మద్ రియాస్ చెప్పారు. చెలియర్ నది 40 కిలోమీటర్ల తీర ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని వివరించారు. వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ సురేష్ గోపి పర్యటించారు. అధికారులను అడిగి సహాయ చర్యలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. ఇంకా 200మందికి పైగా ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారని వస్తోన్న వార్తలపై స్పందించిన ఆయన ఖచ్చితంగా ఇప్పుడే ఆ సంఖ్యను చెప్పలేమని పేర్కొన్నారు. వైనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలన్న డిమాండ్లకు సంబంధించి చట్టపరమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సురేష్ గోపి తెలిపారు. కేరళ ప్రభుత్వం నష్టానికి సంబంధించి వివరాలను పంపిస్తే సాయంపై కేంద్రం స్పందిస్తుంది. Army personnel who led the team leading me to the site, to the maximum proximity, he is of the opinion that if there are methods to scan and let us know, then we will go on the hunt. So means they are not done. Rehabilitation of the mines is the first, should be the first priority. That is what I am going to push now. You cannot close in on the numbers, because you know how domestic tourism happens. In each room, police will get a record of 4 persons in a room. But there will be invariably 10+ people in one room. So how do you get the numbers? One resort was fully taken away. వైనాడ్ విలయంలో బాధితుల సహాయార్థం వస్తున్న విరాళాల విషయంలో పారదర్శకత కోసం కేరళ ప్రభుత్వం రిడ్రెసల్ సెల్ను ఏర్పాటు చేసింది. ఇచ్చిన విరాళాల వినియోగంపై సమాచారం అందించేందుకు ఈ సెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కేరళ ఆర్థిక శాఖ పరిధిలో తాత్కాలిక ప్రాతిపదికన ఈ సెల్ పనిచేస్తుందని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికొస్తోన్న సాయంపై విమర్శల నేపథ్యంలో కేరళ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రకృతి ప్రకోపానికి గురై అతలాకుతలమైన కేరళలోని వైనాడ్ జిల్లాను ఆదుకునేందుకు సినీ నటులు ముందుకొస్తున్నారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్రహీరోలు కేరళ సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ 1 కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు చిరంజీవి సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ఆయన సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కేరళ సహాయనిధికి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.
చేశారు. వైనాడ్ ఘటన తనను కలిచివేసిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపిన అల్లు అర్జున్ కేరళ వాసులు తనని ఎంతో అభిమానించారని గుర్తు చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. షాపుర గ్రామంలో గోడకులి 9 మంది చిన్నారులు ప్రాణాలు విడిచారు. మరికొందరు గాయపడ్డారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో చిన్నారులు పాల్గొన్న సమయంలో పాత భవనం గోడకూలిందని అధికారులు తెలిపారు. స్థానిక ఆలయంలో జరిగిన కార్యక్రమం కోసం మట్టితో శివలింగం చేసేందుకు పిల్లలంతా పాత భవనం గోడ పక్కన కూర్చున్నారని స్థానికులు తెలిపారు. సరిగ్గా అదే సమయంలో గోడకూలి వారిపై పడిందని చెప్పారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో క్రేన్ సాయంతో గోడ శిథిలాలను సిబ్బంది తొలగించారు. మృతులందరూ 10 నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లలని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలిసిన జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు 4 లక్షలు, గాయపడిన వారికి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. 9 మంది చిన్నారులను ఒక్కసారిగా మృత్యువు కబలించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్ లో పెనాల్టీ షూటౌట్ లో గ్రేట్ బ్రిటన్ పై భారత్ ఘన విజయం సాధించింది. పెనాల్టీ షూటౌట్ లో 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించి భారత్ సెమీస్ కు వెళ్లింది. ఎటాకెంగ్ డిఫెన్స్ లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో నిర్ణీత సమయం పూర్తయ్యేసరికి 1-1 సమంగా నిలిచాయి. మ్యాచ్ 22వ నిమిషంలో కెప్టెన్ హర్మన్ ఫ్రిస్సింగ్ గోల్ తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. బ్రిటన్ తరపున మోర్టాన్లీ 27వ నిమిషంలో గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. తర్వాత ఇరు జట్లు ఆటగాళ్లు గోల్ కోసం చేసిన పోరాటం ఫలించలేదు. ఫలితంగా మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది. షూటౌట్ లో భారత గోల్ కీపర్ శ్రీజేష్ గోల్ పోస్ట్ కు అడ్డుగోడలా నిలబడటంతో మ్యాచ్ భారత్ వశమైంది. కీలక డిఫెండర్ అమిత్ రోహిదాస్ కు వివాదాస్పద రీతిలో రెడ్ కార్డు చూపడంతో భారత జట్టు కేవలం 10 మందితోనే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ విజయం సాధించింది. సెమీస్ మంగళవారం జరగనుంది.